పవన్ మీద జగన్కు ఉన్న అభిప్రాయం ఇదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు, పూనకం వచ్చినట్లుగా జగన్ మీద విరుచుకుపడతాడు. జగన్ అంటూ ఏకవచన ప్రయోగం చేస్తారు, నిన్ను సీఎంగా గౌరవించను అంటారు. జగ్గు భాయ్ అంటాను అని చెబుతారు. జగన్ని ఎన్ని రకాలుగా విమర్శించాలో అన్నీ అనేస్తారు పవన్. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో అయితే జగన్ని పట్టుకుని పాతాళానికి తొక్కేస్తానని కూడా పవన్ ఉగ్రరూపం దాల్చి చాలా పరుష పదజాలం ఉపయోగించారు. మరి తనను అన్నేసి మాటలు అంటున్న జగన్ మాత్రం పవన్ విషయంలో ఎక్కడా పెద్దగా నోరు జారింది లేదు. ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్గా మారాడు, దత్తపుత్రుడు అని అవే మాటలను పదే పదే అంటున్నారు. ఇంతకీ వైసీపీ అధినేతకు కానీ అధినాయకత్వానికి కానీ పవన్ మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే దానికి జగన్ నీడ, ఆయన అంతరంగికుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూర్తి స్పష్టత ఇచ్చారు. జగన్కి పవన్ అంటే జాలి తప్ప కోపం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ జాలి ఎందుకంటే చంద్రబాబు చేతిలో పడి పవన్ తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నాడు అన్నదేనట. పవన్కి రాజకీయంగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉందని, ఆయనకు అభిమానులే పునాది అని, దానిని వాడుకుని ఆయన ప్రజలకు సేవ చేయవచ్చు అన్నదే తమ పార్టీ అధినాయకత్వానికి ఉందని అన్నారు. అయితే పవన్ ఆ పని చేయకుండా గత 10 ఏళ్లుగా పార్టీ నిర్మాణాన్ని పక్కన పెట్టేశారని, అసలు పార్టీని ఎక్కడ బలోపేతం చేయలేదని సజ్జలు అన్నారు. అంతేకాదు ఆయన గెస్ట్గానే పాలిటిక్స్ చేస్తూ వచ్చారని ఎత్తిచూపారు. కేవలం చంద్రబాబు కోసమే పవన్ తన రాజకీయ జీవితాన్ని బలిపెట్టుకుంటున్నారు అని సజ్జలు అంటున్నారు. ఒక రాజకీయ పార్టీని పెట్టిన తరువాత ఎవరైనా కూడా దానిని గ్రామాల్లోకి తీసుకుని వెళ్లాలని చూస్తారని, పవన్ మాత్రం తన పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణం జరుపుకుంటే టీడీపీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని భావించి అలా చేస్తున్నారా అన్న సందేహం వస్తోందన్నారు. పవన్ తన రాజకీయాన్ని కేవలం ఒక సామాజిక వర్గాన్ని మోసం చేయడానికే వాడుకుంటున్నారని, పైగా జగన్ని పట్టుకుని విమర్శలు చేస్తున్నారని, పోనీ ఆయన ఏమైనా సీఎం అవుతారా అంటే అదేమీ లేదని, కేవలం చంద్రబాబు కోసమే ఇలా చేస్తున్నారు, అందుకే ఆయనంటే జగన్తో సహా తమకు కోపం లేదని, జాలి మాత్రమే ఉంటుందని జస్టిఫికేషన్ ఇచ్చేశారు సజ్జల. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ప్రశ్నించడం కోసం పార్టీ అన్నారని, ఆ తర్వాత 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన పోటీ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి పవన్ పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ జగన్ని పదే పదే విమర్శించడం వల్లనే ఒక రాజకీయ పార్టీగా తాము రియాక్ట్ అవుతున్నాం తప్ప ఆయనంటే తమకు కోపం ఎందుకుంటుందని సజ్జలు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో వర్గ పోరాటం నడుస్తోందని, రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు కాకుండా శత్రువులుగా మారిపోయారని తరచూ మేధావులు అంటుంటారు. కానీ అలాంటిదేమీ లేదని వైసీపీ నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. మాటల వరకే తోటాలు పేల్చుకుంటున్నా ఎవరి మీద ఎవరికి మనసులో ఏమీ లేదని అంటున్నారు. అంతేకాదు ఇది ఆచరణలో కూడా ఏదో ఒక వేదిక మీద చూపిస్తే జనాలకు కూడా అర్థమవుతుందని అంటున్నారు. బహుశా 2024 ఎన్నికల తరువాత ఏపీ రాజకీయాలలో ఇలాంటి కొత్త మార్పులను చాలా చూడవచ్చని అంటున్నారు. మొత్తానికి పవన్ పట్ల కోపం లేదని వైసీపీ కీలక నేత ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని జనసేన ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది.